లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అక్కడ ఉన్నటువంటి సావర్కర్ పాఠ్యాంశాన్ని తీసేసింది అట్లాగే డాక్టర్ హెగ్గేవార్ డాక్టర్జీకి సంబంధించినటువంటిది కూడా పాఠ్యాంశం నుంచి తీసేసింది అది మాత్రం వివక్ష కాదు అది మాత్రం ఏమాత్రం హింస కాదు లేదంటే కనుక సెక్యులరిజం స్ఫూర్తికి విరుద్ధం కాదు అట్లాగే మత మార్పిడుల నిరోధక చట్టాన్ని కూడా ఎత్తేస్తాన్ని ప్రకటించింది అది కూడా సెక్యులరిజం కానీ ఎప్పుడో లాల్ నెహ్రూ గారితో సంబంధం లేకపోయిన నెహ్రూ గారి పేరుతో పెట్టినటువంటి మ్యూజియం ప్రధానమంత్రి మోడీ అని పేరు పెట్టుకోకుండా నెహ్రూ లైబ్రరీ అని పేరు పెట్టినందుకు గాను ఆగ్రహం వ్యక్తం చేసింది కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో తిరుమూర్తి భవన్ ప్రాంగణంలో నెహ్రూ మెమోరియల్ మ్యూజియం లైబ్రరీ సొసైటీ పేరుని కేంద్ర ప్రభుత్వం ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం లైబ్రరీ సొసైటీగా మార్చింది తొలి ప్రధాని నెహ్రూ అధికారిక నివాసం తీర్మూర్తి భవన్ ప్రభుత్వంగా ప్రభుత్వం గతేడాది ప్రధానమంత్రి సంగ్రహాలయంగా మార్చిన సంగతి తెలిసిందే నెహ్రూ మెమోరియల్ మ్యూజియం లైబ్రరీ సొసైటీ పేరు ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం లైబ్రరీ సొసైటీగా మార్చు తీర్మానించినట్టు కేంద్ర సాంస్కృతి శాఖ శుక్రవారం ప్రకటించింది నెహ్రూ నుంచి మోడీ దాకా ప్రధాన వివరాలు వారి ఘనత దేశాభివృద్ధిలో వారి పాత్రకు సంబంధించిన సమాచారాన్ని ఈ లైబ్రరీలో ప్రదర్శించనున్నట్టు తెలిపింది సొసైటీ ఉపాధ్యక్షుడైన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది నెహ్రూ తిరుమూర్తి భవన్లో పదహారేళ్లకు పైగా పంతొమ్మిది అరవై నాలుగు మే ఇరవై ఏడు చనిపోయేదాకా ఉన్నారు పంతొమ్మిది అరవై ఆరులో ఇక్కడ నెహ్రూ మెమోరియల్ మ్యూజియం లైబ్రరీ సొసైటీ ఏర్పాటైంది అల్పబుద్ధి చాటుకుందంటూ కాంగ్రెస్ పార్టీ దీన్ని విమర్శించింది పంతొమ్మిది వందల అరవై ఆరులో పెట్టుకొచ్చండి హెహ్రూ ఆయన బతుకున్నంత వరకు అయింది ఆ తర్వాత ఆయన పేరుతోనే ఉంటుంది ఇంతకీ వాజ్పేయిది అట్లా ఎందుకు పెట్టలేదు అలాగే నేతాజీది అట్లా ఎందుకు పెట్టలేదు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎందుకు ఇల్లు అట్లా ఎందుకు పెట్టలేదు వాళ్ళందరూ ఏం పాపం చేశారు ఈయన మాత్రం ఏం పుణ్యం చేశాడు అంటే మా వాళ్ళ అయితే అట్లా ఉంచుకుంటాం స్మారకాల కిందన కూడా అది ఆ భవనాలు ఆ స్థలాలు అన్ని మా చేతుల్లో ఉంచుకుంటాం ప్రధానమంత్రిగా ఒక్కడైనా చేసింది ఆయన ఆయన ఒక్కడే ఈ దేశానికి వరగబెట్టింది ఏంటి చైనాకి తీసుకెళ్లి భూభాగాన్ని ఇడము మన ఎత్తినికి చైనాని తెచ్చిపెట్టడం కాశ్మీర్ సమస్యను పెంట చేసి వదిలిపెట్టడం అట్లాంటి మనిషి ఏంటి ప్రత్యేకత పోని ఒక అల్లూరి సీతారామరాజు పెట్టారు ఒక నేతాజీ సుభాష్ చంద్రబోస్ది పెట్టారు ఓ గాంధీ గారిది పెట్టారని ఒక అర్థం ఉంది కానీ నెహ్రూది ఎందుకని పెట్టాలి అదే కదా ఇక్కడ ప్రశ్న కానీ ఇక్కడ దబాయించేస్తారనమాట